నమస్కారం గురుగారు. గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి మనకి అడుగుతున్నారు. శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి దర్శిస్తారు ఎందుకు? శివునికి ప్రధానమైన ప్రమథ గణాలలో నందీశ్వరుడు మొట్టమొదటివాడు. ఆయనకున్న పరివార దేవతలలో నందీశ్వర, చండీశ్వర, భృంగీశ్వర ఇత్యాదిగా ఉన్న ప్రమథ గణాలు, ఈ ప్రమథ గణాలు పరమేశ్వరుని వెంట ఎప్పుడూ ఉంటాయి. అలాగే నందీశ్వరుడు స్వామివారికి నిరంతరము వాహనంగా కూడా ఉంటాడు. ఏ శివాలయంలోనైనా స్వామివారి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, కైలాసంలోనైనా సరే, నందీశ్వరుని యొక్క అనుమతి తీసుకుని మాత్రమే స్వామివారిని దర్శించడానికి వెళ్ళాలి. వారు ఆ సమయంలో మనకు దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉందో లేదో నందీశ్వరుని ద్వారా మాత్రమే మనం ఆ అవకాశాన్ని తీసుకోగలుగుతాం. ఆయన అనుమతితోనే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. కాబట్టి అంత ప్రధానమైనటువంటి పరివార దేవత నందీశ్వరుడు. కనుక శివాలయంలోకి మనం వెళ్ళిన వెంటనే అక్కడ ప్రదక్షిణ విధానం అంతా అయిన తర్వాత స్వామివారిని దర్శించేటప్పుడు నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి నందీశ్వరుని పృష్ఠాన్ని స్పృశిస్తూ కొమ్ముల మధ్యలో నుంచి స్వామివారి దర్శనం చేసినట్లయితే అప్పుడు నందీశ్వరుడు ఆనందిస్తాడు, మనకి దర్శనానికి అనుమతిస్తాడు. అది మనం వెళ్ళినట్టుగా స్వామివారికి తెలియజేయడానికి కూడా నందీశ్వరుడు వీరు దేవాలయానికి పలానా వాళ్ళు వచ్చారనే విషయం కూడా ఆయన ద్వారానే తెలియాలి. అందువలన తప్పకుండా ఈ అద్ర చంద్రరేఖ వలె ఉండేటువంటి నంది కొమ్ముల మధ్యలో నుంచి స్వామివారిని దర్శనం చేయడం ద్వారా చంద్రరేఖతో కూడినటువంటి స్వామి యొక్క దర్శనం చేసినట్లు అవుతుంది, నందీశ్వరుని యొక్క అనుమతి తీసుకున్నట్లు అవుతుంది. నందీశ్వరుడు మనం వచ్చినటువంటి విషయాన్ని స్వామివారికి తెలియజేయడానికి అవుతుంది. నంది ఎప్పుడూ కూడా మనకు ఆనందాన్ని ఇచ్చేందుకు ప్రతిరూపంగా చెప్పబడినటువంటి అవతారం నందీశ్వర అవతారం. నందీశ్వరుడు వేదస్వరూపుడిగా చెప్పబడతాడు. వేదము వృషభంతో పోల్చబడుతుంది. నాలుగు కాళ్ళు నాలుగు వేదములుగా చెప్పబడతాయి. కాబట్టి అటువంటి వేదస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు ప్రభువునకు, పరమేశ్వరునకు ఎప్పుడూ నిరంతరము వెంట ఉండేటువంటి వాడు, ఎప్పుడూ సేవ చేసేటువంటి వాడు. అందువలన నందీశ్వర దర్శనం, నందీశ్వర యొక్క స్పర్శనం ద్వారా నందీశ్వరు నుండి స్వామివారిని దర్శించడం, మనకి నంది యొక్క ఆనుకూల్యం లభిస్తుంది. అప్పుడు నంది మన గురించి పరమేశ్వరునికి తెలియజేస్తాడు, పరమేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. ఇది పరివార దేవతలను మనందరం అందరినీ సముచితంగా గౌరవిస్తూ దర్శనం చేసుకోవటం అనేటువంటి ఆంతర్యం దీంట్లో ఉంటుంది.